నాకు ఇంకా గుర్తు ఆ రోజు నేను రేడియోలో విన్న మొదటి సాంగ్ జగదిక వీరుడు అటిలో కలిసి ఉండేది మూవీలో నుంచి అందోదయం భూలోకమే నవోదయం. హలో గాయస్, మీరు చూస్తున్నారు లేదా మీరు వింటున్నారు జ్ఞాపకాలు ఎపిసోడ్ 3 రేడియో. నాకు చాలా గుర్తు, ఒకరోజు ఫుల్ వాన రావడం వల్ల నైట్ నుంచి పవర్ లేదు, సో తొందరగానే నిద్ర లేచాను బికాస్ పవర్ లేదు కాబట్టి. ఇంకా ఫ్రెష్ అయి టీ తాగుతున్నా. మా నాన్నగారు అన్నాడు, అరే చిన్నోడా స్కూల్కి ఏం వెళ్ళకురా, ఫుల్ రెయిన్ ఉంది కదా, వద్దు అని అన్నాడు. ఆ టైంలో ఫుల్ హ్యాపీనెస్ అనిపించింది. ఇంకా ఎక్స్ట్రా గ్లాస్ టీ కూడా ఆయన హ్యాపీనెస్ తను. నెక్స్ట్ అలా టీ తాగుతూ ఉండగా మా నాన్నగారు, అరే దీని టేప్ రికార్డర్ లేదా రేడియో అని అంటారా అని చెప్పి రేడియోని బీరువాల నుంచి తీశాడు అండ్ బ్యాటరీస్ వేసి ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టారు, ఆకాశవాణి కర్నూలు కేంద్రం. వార్తలు చదువుతున్నది అని చెప్పి వర్షాల గురించి న్యూస్ చెప్తుంది. ఈ ఏరియాలో భారీగా వర్షాలు ఉంటాయి, అందుకని జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. కొద్దిసేపు విన్నాక రేడియోని ఆఫ్ చేశారు మా నాన్న. బట్ నేను మాత్రం రేడియో చుట్టూ తిరుగుతూ ఉన్నా బికాస్ నేను అంతవరకు రేడియోని చూడలేదు. ఇంకా ఆ రోజు నాకు చాలా విచిత్రమైన సందేహాలు కలిగాయి. ఈ చిన్న టేబ్ రికార్డర్ లో అతను వార్తలు చదివే పర్సన్ ఎప్పుడు పోయారబ్బా, ఇంకా బయట వర్షం పడుతుంటే లోపలున్న పర్సన్ కి ఎలా తెలుసబ్బా అని సవా లక్ష ప్రశ్నలు తగిలాయి. ఇంకా మనం ఊరుకుంటామా లేదు, మా నాన్నగారిని విసిగించడమే. నాన్న నాన్న ఇంత చిన్న రేడియోలోకి వాళ్ళు ఎప్పుడు పోయారు, మరి లోపలున్న వాళ్ళకి బయట వర్షం పడుతుందని ఎలా తెలుసు, చెప్పు నాన్న చెప్పు అని మా నాన్నగారిని తెగ విసిగించేశాను. కానీ మా నాన్న మాత్రం ప్రతి క్వశ్చన్ కి క్లుప్తంగా ప్రతి దానికి ప్రశాంతంగా జవాబులు చెప్పేవారు. నిజంగా మన నాన్నలకున్న ఓపికకి ఆన్సర్ చెప్పొచ్చు. ఇంకా ఆ రోజు 10కి అలా పవర్ వచ్చింది అనుకుంటా. ఇంకా టేబుల్ రికార్డర్ కి పవర్ కేబుల్ కనెక్ట్ చేశారు మా నాన్న. ఇంకా రేడియో ఆన్ చేసి మంచి మంచి సాంగ్స్ వస్తున్నాయి. నాకు ఇంకా గుర్తు ఆ రోజు నేను రేడియోలో విన్న మొదటి సాంగ్ జగదిక వీరుడు అటిలో కలిసి ఉండేది మూవీలో నుంచి అందోదయం భూలోకమే నవోదయం సాంగ్ విన్నాను, ఎంతో చాలా హ్యాపీగా అనిపించింది. అలా ఒక్క సాంగ్ తర్వాత మరొక సాంగ్ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఆ రోజు నైట్ మొత్తం దాని గురించే ఆలోచిస్తూ ఉన్నా. ఇలా అనుకున్నా ఇంకా రోజు స్కూల్ అయిపోగానే మనం రేడియో ఆన్ చేసుకుని సాంగ్స్ విందాం అని. సండే రోజు అయితే డే మొత్తం రేడియోలో న్యూస్ సాంగ్స్ సినిమా కబుర్లు విందాం అని ఆలోచిస్తూ నిద్రపోయాను. యథావిధిగా నెక్స్ట్ రోజు స్కూల్కి పోయినా ఈవినింగ్ రాగానే ఇంకా మనం కేం పని, ఇంకా ఫ్రెష్ అయ్యి రేడియో ఆన్ చేసి వింటూనే ఉన్నా. అలా చాలా విషయాలు తెలిసేవి. ఇంకా సండే రోజు అయితే చెప్పక్కర్లేదు మా ఆనందంని. ఆ రోజు దాబా ఎక్కామా, అమ్మ చీరతో టెంట్ వేసుకున్నామా, ఇష్ణకర్ర రేడియో తీసుకున్నామా, ఇంకా రేడియో ఆన్ చేసుకుని సాంగ్స్ విన్నామా. ఇదే మన సండే దినచర్య. నేను ఒక్కడినే కాదు, నేను మా అన్నయ్య మా అక్క అలా ముగ్గురం కలిసి వినేవాళ్ళం. అలా ఆఫ్టర్నూన్ వరకు సాంగ్స్ సినిమా కబుర్లు అగ్రికల్చర్ న్యూస్ విని లంచ్ తిని పడుకునేవాళ్ళం. ఇంకా ఒక్కరోజు అదే టేబుల్ రికార్డర్లో క్యాసెట్ వేస్తే దాంట్లో ఉన్న సాంగ్సే ప్లే అవుతున్నాయి అని ఇంకా మా అన్నయ్య క్యాసెట్ వేశారు. ఇంకా మా అన్న చెప్పిన సాంగ్సే ప్లే అయ్యాయి. ఎలా అంటే మా అన్నయ్యకు ఆల్రెడీ తెలుసుగా ఏ సినిమా క్యాసెట్ అది అని. అలా నేను ఆశ్చర్యపోయేవాడిని. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత మా అన్నయ్య ఇంట్లో లేదు. ఆ టైంలో మా నాన్న టేబుల్ రికార్డర్ ఆన్ చేసి దాంట్లో క్యాసెట్ వేశారు. అందులో మా నాన్న వాయిస్, మా సిస్టర్ వాయిస్, మా అన్నయ్య వాయిస్, అందరి వాయిస్లు వచ్చాయి. నేను షాక్ అయ్యాను. నిజంగా మా అన్నయ్య నన్ను వదిలేసి టేబుల్ రికార్డర్లోకి వెళ్ళాడో అని అనిపించింది. చాలా బాధపడిపోయాను. నేను నాన్నని మళ్ళీ ప్రశ్నలతో సతాయించిన, అన్నయ్య ఎడ ఉన్నారు, మీ వాయిస్ ఇక్కడ ఎలా వస్తుంది అని.
ఇంకా మా నాన్న ప్రతిదానికి ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. అలా నేను చాలా రోజుల వరకు టేబుల్ రికార్డర్తో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇవి నా టేబుల్ రికార్డర్ జ్ఞాపకాలు. నా పేరు గుణకాంత్, నా ఇన్స్టా ఐడి చినోడా_గుణకాంత్. ఎనీ రిక్వెస్ట్ ప్లీజ్ డూ డిఎం.